హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు రీసెంట్గా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో ఏంటంటే, అన్న ఐటీఐ యాజ్ వెల్ యాజ్ డిగ్రీ ఒకేసారి చేయొచ్చా లేదా అనేది. సో గైస్, ఇక్కడ ఐటీఐ కూడా ఫుల్ కోర్స్ ఉంటుంది, డిగ్రీ కూడా ఫుల్ కోర్స్ ఉంటుంది. కానీ ఐటీఐలో మీకు కరస్పాండెన్స్ కానీ ఈవినింగ్ క్లాస్ కానీ ఏమి ఉండవు. బట్ డిగ్రీలో మీకు కరస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఈవినింగ్ కాలేజ్ సంబంధించి ఉంటాయి, మీకు వీకెండ్ కాలేజీలో కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు సపోజ్ ఇప్పుడు 2018-19లో మీరు ఐటీఐ చేస్తున్నారు. సో 2018లో మీరు డిగ్రీ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కరస్పాండెన్స్ డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. అంటే ఈవినింగ్ కాలేజెస్ మాత్రమే యాక్సెప్టబుల్. బట్ మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి టీసీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఐటీఐ కాలేజీలో. డిగ్రీ కాలేజీలో అడుగుతారు, అడగకపోవచ్చు ఒక్కోసారి. అండ్ వాళ్ళు రెండు ప్యారలల్గా మీకు ఇచ్చినట్లయితే, మీరు ఫ్యూచర్లో ఏదైనా జాబ్కి అప్లై చేసినట్లయితే, సపోజ్ మీరు ఐటీఐ మీద జాబ్కి అప్లై చేశారు, మీకు ఐటీఐలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది లేదంటే మంచి ప్రైవేట్ జాబ్ వచ్చింది, అక్కడ ఇంటర్నల్గా మీరు ప్రమోషన్ కోసం మీరు ట్రై చేస్తున్నారు, బట్ అప్పుడు మీకు డిగ్రీ అవసరం ఉంది. ఆ డిగ్రీ అవసరం ఉన్నప్పుడు మీరు డిగ్రీ సర్టిఫికేట్ నాకు ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి మీరు టక్కన అప్లై చేస్తున్నారు. బట్ అక్కడ ఏమవుతుంది, మీరు 2018-19లో ఐటీఐ చేశారు, బట్ డిగ్రీ కూడా 2018-19-20లో ఫినిష్ చేశారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీకు ఎప్పుడైనా సరే టెన్త్ తర్వాత +2 తర్వాత +3 ఉండాలి. అది మీకు కరస్పాండెన్స్ అయినా రెగ్యులర్ అయినా. సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. మీకు ఐటీఐ డిగ్రీ ఎట్ ఏ టైమ్ సేమ్ మీరు ఐటీఐ మీద జాబ్ తెచ్చుకొని డిగ్రీ అప్లై చేసుకున్నట్లయితే మీకు రెండు ఒకేసారి క్లాష్ అవుతాయి. క్లాష్ అయినప్పుడు దే విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా వస్తాయి. బట్ మీరు ఐటీఐ డిగ్రీ ఒకేసారి చేయాలనుకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి ప్యారలల్గా. ఈవినింగ్ కాలేజ్ మాత్రం చేయండి, ఫుల్ టైం కోర్సు మాత్రం రెండు చేయొద్దు. ఎందుకంటే అది ఎప్పటికైనా రికమెండెడ్ కాదు. మీరు టీసీ ఇవ్వకుండా మేనేజ్ చేసుకొని రెండు కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్పుడు కూడా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ మీరు ఐటీఐ మీద జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఐటీఐ మీద తెచ్చుకోండి, తర్వాత డిగ్రీ గురించి మర్చిపోండి. లేదు అంటే డిగ్రీ మీద కావాలంటే డిగ్రీ మీద జాబ్ తెచ్చుకోండి, తర్వాత ఐటీఐ గురించి మర్చిపోండి. సో రెండు చేయండి. సో అలా మీరు జాబ్ తెచ్చుకొని అలా కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇలాంటి డబుల్ డిగ్రీ ఎట్ ఏ టైం చేయడం వల్ల ప్రయోజనం అయితే ఏమి లేదు, ఉపయోగం కూడా ఏమి లేదు. ఉపయోగం అంటే ఏంటంటే, మీరు కాలేజీలో మేనేజ్ చేసుకొని దాన్ని ఎయిదర్ అటైతే అటు ఇటైతే ఇటు అనే ఉద్దేశంతో మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటివి చేయగలుగుతారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, కోయిన్సిడెన్స్ ఉండకూడదు, అండ్ మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, దాని మీద ఆలోచించగలగాలి. అంటే రెండు ఒకసారి చేస్తే అదేదో ఏదో అట్లా అయిపోద్ది, కానీ మీకు నాలెడ్జ్ అయితే ఏమీ గెయిన్ కాదు, రైట్? సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఇమీడియట్లీ వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు బాయ్ గాయ్స్.